గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. ఓటుకు నోటు విమర్శలు ప్రతివిమర్శలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ప్రసాద్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు కొనుగోలు చేశారంటే మీరు కొనుగోలు చేశారు, మీరు ఆఫర్ ఇచ్చారంటే మీరు ఆఫర్ ఇవ్వలేదు అంటున్నారు. ఈ పరిస్థితి చూస్తామంటే ఏమనిపిస్తుంది సార్? ఎవరు ఎవరికి ఆఫర్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఆఫర్లు ఇచ్చారని చెప్పుకుంటుంది ఎవరు, ఆఫర్లకు అమ్ముడుపోతుంది ఎవరు? దీని ఇదేనా ప్రజాస్వామ్యం? ఎవరు సత్యశీలత ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాలి? అసలు ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తారు, ప్రజల కోసం ఏదో చేస్తారని కదా మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా పంపిస్తే. ఈ అమ్ముకోవడాలు ఏంటి, కొనుగోడాలు ఏంటి, ఈ మధ్యలో ఈ దిక్కుమాల రాజకీయ స్వప్రయోజనాలు ఏంటి? దీనికి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏముంటుంది సంబంధం? సో ఎవరు అమ్ముకున్నారు ఎవరు కొన్నారు అన్నది ఎవరు మట్టుగాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే తరాలకైనా సరే ఇది కొనుగోలు వ్యాపారం కాదు, ఇది ప్రజాస్వామ్యం అన్నది ప్రజలకు అర్థమవుతుంది. దీని మట్ల ఎవరైనా సరే ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవరైనా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎంతసేపు నేను అమ్ముడుపోయాను లేకపోతే నేను కొనబడబడ్డాను అన్నది నా మీద వచ్చిన అపవాదాన్ని ప్రతి నిమిషం వాళ్ళు జస్టిఫై చేసుకుంటూ మన మీదే తిరిగి మనకే ఎదురుదాడి చేస్తే పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు ఈ పార్టీ నాలుగు ఓట్లు అవతల పక్క వేసాడంటే ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఎందుకు వేస్తాడు? ఇటు నుంచి ఈ ఓట్లు ఇటు వేసాడంటే ఏదో ప్రయోజనం లేకుండా ఎందుకు వేసాడు? మేము వేసామని మీకు తెలుసు, కౌంటర్ వస్తుంది కదా, ప్రశ్నిస్తున్నారు. సరే సార్, మీ 23 మా తెలుగుదేశం ఓట్లు మాకు 23 పడ్డాయని వాళ్ళు డిక్లేర్ చేయమనండి. అధికార పార్టీ ఒక అధికార పార్టీగా వైఎస్ఆర్సీపీని మాకున్న 150 యొక్క సామర్థ్యంలో ప్లస్ రాపాక్ గారిని కలుపుకున్న 152 మాకు పడిన ఓట్లు ఇవి, మాకు మేము గెలుచుకున్న క్యాండిడేట్లు ఇవి, మాకు మిగిలింది మాకు సంబంధం లేదని రెండు పార్టీలు లెటర్ రైట్లు మేము డిక్లేర్ చేయమనండి. ఎవరు కాదన్నా మాకేంటి దిక్కుమల తలకైనప్పుడు? ఇప్పుడు వీళ్ళు అచ్చనే పచ్చపోసలను ప్రూవ్ చేయడానికి వీళ్ళకి 23కి 23 పడ్డాయి కదా. అంటే ఇప్పుడు నా పొట్టలో చేపెడితే కొరకనా చిన్నప్పుడు సేవలు కదా ఏదో ఉంది కదా మనకి, అదే టైప్లో ఎవడు పొట్టలాడితే అవతల కరుస్తున్నాడు, అది గమనించారు లేదా మీరు? ఇప్పుడు నాలుగు రీళ్ళు ఎత్తికెళ్ళిపోయారు అనుకుంటే నలుగురు వాళ్ళని ఎత్తికెళ్ళిపోయారు, ఏ రైతే బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. మీరు బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ని మీరు జస్టిఫై చేస్తారు ఎలక్షన్ వచ్చేసరికల్లా. మేమెందుకు మీ మీరు చర్చలించుకుని మేము బుర్రల బాగా కొట్టుకోలేదు? ఇప్పుడు డబ్బులు ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి కనిపెట్టేసి కనిపెట్టారంటే అది లేదు, కనిపెట్టేవ్వండి మాకు. తిరిగి మమ్మల్ని మీరు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఎవడ సత్యశీలతలు ఆడ ప్రూవ్ చేసుకుంటున్నాడు మీరు గమనించట్లేదు? నిన్న ప్రెస్ మీట్లు అన్ని చెవుల్లోంచి రక్తాలు కారిపోయేలాగా ఈ లీటర్ బాబు నీతికి నిజాయితీకి ఇంత జస్టిస్ చౌదరిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఏళ్ళ మనం అంటుంది అన్న పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. వీటిలన్నిటికీ అతీతంగా రాపాక్ ప్రసాద్ గారు అయితే మరీ పరాకాష్ట. ఆల్రెడీ ఫర్ సోల్డ్ బ్యాచ్, అది సోల్డ్ బ్యాచ్, మళ్ళీ రేంజ్ మళ్ళీ రీసేలా అన్నది మళ్ళీ తిరిగి ప్రశ్న, రీసేల్కి మళ్ళీ ఆఫర్ అట. ఇది మరీ హాస్యాస్పదంగా లేదండి. చూస్తుంటే కూడా రక్తి కట్టించే కథల గురించి విన్నాం. ఇది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి, ఎక్కడికి కన్ఫైన్ అవుతున్నాయి, దేనికి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నది ఆలోచన లేదు. వీళ్ళంతా యాక్టర్లు అనుకోవచ్చు పొలిటికల్ మూవీ సంబంధించి. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈ ఉండవల్లి శ్రీదేవి గారు అయితే ఆ కరకట కమలాసన ఆర్కే గారిని ప్రభావితమై ఈవిడ బ్రహ్మాండంగా నటన నేర్చుకుందని. యువతలు వీళ్ళు ఏమో అతీత రాపాక్ గారు అదేటది నేను గెస్ట్ రోలే కదా, అయినా సరే నాకు హీరో రోల్ రావాలని ఆయన ఉనికిని ఆయన చాటుకోవడం, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇట్స్ ఎ టాస్క్, పర్ఫెక్ట్ టాస్క్ ఇస్తున్నారు, దాన్ని జస్టిఫై చేస్తున్నారు ఒక్కొక్కరు. మీరు చూసుకోండి కావాలంటే సడన్గా ద వే షీ ఈజ్ అవుట్ బరస్టెడ్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ అదే సామాజిక వర్గం నుంచి ఈ ఇక్కడ ఒక కలుపుని వేడి తీసుకొచ్చారు. ఎందుకు? బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి. ఎవరో వైఎస్ఆర్సీపీ ఆ కమలం వికసించి కనబడింది, చూసావా సేమ్ టు సేమ్ అని. ఇదంతా ఒక స్క్రిప్టెడ్ డిజైన్డ్ ప్రోగ్రామ్ నడుస్తుందండి బీజేపీ త్రూగా. వైఎస్ఆర్సీపీ జస్ట్ పావులు కదుపుతుంది అంతే. అంటే తెర వెనకంతా బీజేపీని నడిపిస్తుంది గ్యారంటీగా మీకు. ఇప్పుడు మీకు దిస్ ఈజ్ అ స్క్రిప్టెడ్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రాపర్గా నడిపిస్తున్నారు ఎలా కావాలంటే అలా. మీకు కావాలి చూడండి, అవినాష్ రెడ్డి గారి ఇష్యూ ఎప్పుడైతే పాప పై అమ్మయ్య అనుకున్నాం సొల్యూషన్ వస్తుంది దైద్యం లేదు నెక్స్ట్ ఇష్యూ అనుకోండి, సార్ సడన్గా ఎమ్మెల్సీ ఇష్యూస్ తీసుకొచ్చారు, అది అటుపక్క పోయింది. సిబిఐ డైరెక్టర్ ఇందాక చెప్పినట్టు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. ఇట్లాంటివన్నీ మీరు గమనిస్తుంటే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఇంక్లూడింగ్ జస్టిస్ కూడా మారిపోయాడు ఇక్కడ. హైకోర్టు జస్టిస్ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, ఏమర్థమవుతుంది రాజకీయాల్ని ఎలా నడిపిస్తున్నారు అన్నది చూడండి. మరి ఇదంతా కూడా లాలోచి పడుతుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది కదా. లాలోచి ఏముంది, లాలోచి ఇప్పుడు నేను మీతో లాలోచి పడతాను సార్, ఇవాళ పిలుస్తారు ఇంటర్వ్యూకి లాలోచి పడతారు, రేపు పిలుస్తారు మరి కింద కామెంట్లు కింద వచ్చి రేటింగ్ మీదే కదా మీ ఛానల్లో పిలుస్తారు, నన్ను ఉత్తరం పిలుస్తారా? ఏదైనా మనం ఏమైనా పురాణకాల చెప్పాం రోజు రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చునే గుళ్ళో కూర్చునే భజన కార్యక్రమం కాదు కదా. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు జనాలకు అర్థమవుతుందా? ఎప్పటికైనా అర్థమవుతుంది. కానీ కర్మ ఏంటంటే ప్రజలు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో కూర్చొని జనరల్ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేయండి, టైం కోసం చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు మళ్ళీ ప్రవలోభాలకు పోతే మనం ఏం చేస్తాం దానికి?
నాకు నేను ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని గెలిపించాను అనుకుందాం. నా ఉద్దేశంలో మీరు ఏం చేస్తారో, నాకు రోడ్లు వేయడమో, కరెంట్ రావడమో, లేదంటే నాకు 24 గంటలు నీళ్ళు వచ్చే కార్యక్రమం, లేదంటే నాకు పిల్లలకి ఫీజుల విషయంలో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సక్రమమైన పద్ధతిలో నడిపించే కార్యక్రమం, ఇలాంటి వాటికి అంత తెరలేపుతారేమని చూస్తున్నాను. స్కూల్ సరిగ్గా ఉందో లేదో తెలియదు, గుంటడికి బ్యాగు, స్కూల్లో బ్యాగ్లో పుస్తకాలు ఉన్నాయో లేదో తెలియదు, అమ్మఒడి పథకం తిరుగుగా చదువుకుంటాడో లేదో తెలియదు, అందులో టీచరే ఉండడు, అమ్మఒడి పథకం తిరగలేదు. ఎందుకంటే మనకి డిఎస్సీ నోటిఫికేషన్ పడి అన్నా లేదు, టీచర్ రిక్రూట్మెంట్ జరిగి అన్నా లేదు, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ సింక్ అయ్యాయి, కానీ పథకాలు మాత్రం అమ్మఒడి ఇలాంటి పథకాల తిరుగుగా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నామని చెప్తుంటే మనం వింటున్నాం. ఇవన్నీ ఎక్కడికి కన్ఫైన్ అవుతాయి, ఎక్కడికి లీడ్ అవ్వాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మనకి ఎడ్యుకేషన్ పర్సనాలిటీలో, ఇవాళ మనకి స్టేట్కి, నేను ఎడ్యుకేషన్ పర్సనాలిటీ అంటున్నాను, చూసారు లేదు, ఎందుకంటే స్టేట్ వైడ్గా ప్రతి ఇయర్ ఇంత ఎడ్యుకేషనల్ సిస్టమ్ త్రూగా ఇంతమంది నిరక్షరాస్యుల్ని అక్షరాస్యుల్ని చేశారన్న ప్రాతిపదికలో గత ఎన్ని సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉందో చెప్పమనండి ఒకసారి. వాడు ఇంగ్లీష్ మీడియం అంటాడు, వాడు తెలుగు మీడియం అంటాడు, ఇద్దరు కాకుండా మనం రిటైర్ అయిపోయిన వెంకయ్యనాయుడు అయితే తెలుగులోనే, తెలుగు మించిన భాష లేదని కమ్మనైన పదాలని చెప్పి పడికట్టు పదాలతో జనాలను మెస్మరైజ్ చేయడమే కానీ చదువు ఎలా చదువు, మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదవకుండానే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి జర్నలిజం చేసి వచ్చారా, దాన్ని ఏమన్నా మనం ఏమైనా భూతద్దంలో చూసే కార్యక్రమమే కదా. ఏం సార్ తెలుగు మీడియం చదువుకున్న ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్ అన్నదాన్ని ఎలా చూసి ఇవ్వాలం, దానికి ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ అమ్మో అది ఎలాగోలో గన్నవరాబాబు బయటపడిపోయారు అన్న కార్యక్రమమే కదా. హిందీ ఒకటి, కానీ జాతీయ భాష అయితే సార్ హిందీయే కదా. సో ఇలాంటి విషయాలు ఎవరన్నా మాట్లాడితే ఎంత బాధ వస్తుంది ఒక్కొక్కడికి. అప్లిఫ్ట్మెంట్ కోసం ఎవరైనా ప్రయత్నిస్తే దానికి జరిగి దాష్టికాయలు చూడండి. ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఒకటి చేస్తే రైట్, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే మాత్రం బాధ అయిపోదు. సో ఇలాంటివన్నీ ఆలోచించవలసిన విషయాలని కాదు. సో వీటి మీద ప్రజలు ఆలోచించాలా, నేను మీరు ప్రజాప్రతినిధులే. ఇవన్నీ రీజనల్ పార్టీలు, వాళ్ళు ఒక డిజైన్డ్ ప్రోగ్రాంలో ఒక అధినేతకి అడుగులకు మడుగులు ఎత్తుకే కార్యక్రమం. కానీ ప్రజా సమస్యల పట్ల వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పుడు ప్రజల తరఫున ఎవరైనా నిలబడి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకున్నారు? ఈ నియోజకవర్గం పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి వర్తింపజేసేలా చేయడానికి సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి కూడా వెనక ముందు ఆర్డర్ వీళ్ళకి వచ్చారు. కానీ నియోజకవర్గంలో 2 లక్షల ప్రజల యొక్క పీపుల్ రిప్రజెంటేటివ్గా ఉంటూ నీ హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు తలుపులు తడతావు, కానీ ఈ ప్రజల తరఫున హక్కులు ఆపాదించుకోవడానికి సంపాదించుకోవడానికి ఎవడు ఉండాలి? నువ్వే కదా మాకు దిక్కు ఎమ్మెల్యేగా, లేదా ఎంపీగా 10 లక్షల మందికి. మీరు చేస్తున్న పనులేంటి చెప్పనండి సార్. ఎవరినైనా మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ పార్టీలు ఏదైనా అవనండి, ఎలాగైనా సావమనండి, మాకు అనవసరం. మాకు మీకు మాకు రావాల్సిన హక్కులు భంగం కలుగుతున్నప్పుడు నా రోడ్లు, నా నీళ్లు, నా కరెంటు, ఇవే కదా నాకు కావాల్సిన బేసిక్స్ అంటాను నేను. తర్వాత నాకు చదువు విషయం, ఆరోగ్యం విషయం. ఈ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వ్యాధులను అందులో తగలబెట్టమనండి, ధన్యవాదాలు. కానీ నాకు ఆ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుందా లేదా, లేదా మీరు ఇచ్చిన పథకం ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుందా లేదా, లేదా నేను వేరే గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో వినియోగించవలసి వస్తుందా లేదా, దీని మీద నాకు చెక్స్ అండ్ బ్యారియర్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఇలాంటి విషయాలు నేను అడుగుతున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్న పనులేంటారు బాబు అంటే, అల్లాడికి 15,000 ఇచ్చాను, ఈ పక్కింటోడికి కాక ఆ పక్కింటోడికి పెన్షన్ వచ్చేలా చేశాను, ఈ పక్కింటోడికి కాక ఆ పక్కింటోడికి రేషన్ కార్డు ఇచ్చానంటే ఈ మధ్యలో పక్కింటోళ్ళందరికీ ఏం చేస్తాను, దానికి కూడా నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు దానికి కూడా మా ప్రతినిధి, దానికి మాకు కావాల్సినవి ఏంటంటే రోడ్లు, నీళ్లు, కరెంటు, ఇవి మా ప్రామాణికాలు. అడగకుండానే అన్నీ ఇస్తున్నారు కదా. అడిగినవమ్మంటున్నా, అడగకుండా నువ్వు ఎన్నైనా ఇవ్వు మాకు. కడుపుకు ఆకలి అవుతుంటే నాకు బంగారం కిరీటం పెట్టాడు, ఫెరారీ కార్ ఇచ్చాడు, ఓకే, ఆరుకోవడానికి గోల్ స్టిక్ ఇచ్చాడు, కానీ నా కడుపుకు అన్నం పెట్టివాడు అవడం అనేది ప్రశ్న. మీరు ఇవన్నీ ఇచ్చారు నేను కాదంటలే, అంచుకు తొగర్లు అడుక్కోవాలి, అంచేది ఫస్ట్, అంచేలేని చీరకి మీరు ఎన్ని అద్దాలు పెడతానంటే ఏం లాభం చెప్పండి. సో అలాగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క మ్యాండేట్ తీసుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు ఈ రోజు దాకా ఇన్ని రోజులు, 75 సంవత్సరాలు అమృతోత్సవం అంటున్నాం దేశంలో, కానీ వీళ్ళు కానీ ప్రతిసారి ప్రభుత్వాలు మార్చి ప్రజలు చూపిస్తున్నారు, కానీ వీళ్ళు చేస్తున్న పనులు ఏంటో సరే చెప్పమనండి. కాంట్రాక్టులు వాళ్ళే చేస్తారు, అనుచరులకు పదవులు ఇప్పించుకుంటారు, ఏదో రూపంలో డబ్బు పంపించారు, అంతే, అన్నీ వాళ్ళే చేస్తారు. బాధలు పడుతుంది మాత్రం ప్రజలు, ప్రజల సమస్యలు ఎవరికి తీరే చెప్పండి. ఎవడొచ్చినా ఉచిత ఇల్లు అంటాడు, ఎవడొచ్చినా ఉచిత కరెంట్ అంటాడు, ఎవడొచ్చినా సరే దాన్ని ఏంటంటారంటే ఉచిత విద్య చెప్తున్నావు అంటాడు. ఏది నువ్వు ఇంత ఉచిత విద్య చెప్పి నిర్బంధ విద్య వచ్చి దానికి ఎవరు మనకు ప్రాణాలు తెగించే కపిల్ చెప్పాలిగా అయితే ప్రతి స్కూల్లోనూ 70% రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని ఇచ్చినా ఎందుకు అప్లిఫ్ట్మెంట్ జరగట్లేదు 75 ఏళ్ళు బట్టి? డెవలప్మెంట్ మాడ్యూల్లో ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్, ఎప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే సస్తనమా, లేకపోతే అభివృద్ధి చెందిన దేశంగానే చెప్తున్నావా? కానీ మనం కళ్ళమూలన అదనీ అమ్మని లేటోళ్ళు పెరదలు అయిపోయిన వర్షం చూస్తున్నాం కదా, ఆ లోకల్లో మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? ఈ స్కీమ్ పెట్టారు ఇంత తిన్నారు, ఆ స్కీమ్ పెట్టారు ఇంత లోపలేశారు,
మమ్మల్ని ఎన్నుకోండి, మేము పవర్లు రాగానే మీకు ఇది చేస్తాం. ఇవాళ రాజ్యసభకు పోయి ఏ ఎంపీ అయినా 1000 కోట్లు తక్కువ ప్రొఫైల్ ఉన్న వాళ్ళని చూపించండి. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు 10 మంది లెక్క తప్ప ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? రాజ్యసభ అంటే పెద్ద సభ కదా, ఆల్రెడీ పెద్ద సభ. పెద్ద సభకి వెళ్ళినోడు పెద్దోడు అవడానికి వెళ్తున్నాడు. గతంలో రాజ్యసభ అంటే పెద్దల సభ అని. నేనైతే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎగువ సభకి వెళ్ళినోడు అందరూ పెద్దోళ్ళు అవడానికి వెళ్తున్నారు. ఏది ఫైనాన్షియల్గా ఇన్ని రిలాక్సేషన్స్ వాళ్ళకే వస్తున్నప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడి కూడా ఈ రోజు దాకా నేను ఎత్తుక్కుంటున్నాను. దానికి మీరు ఏ పార్టీ అయినా పెట్టండి, ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ, ఎవ్వడి గెలిపిద్దాం అన్నా సరే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చాక మళ్ళీ ఎన్నుకోవడం, మళ్ళీ ప్రాసెస్ ఇలాగే జరగడం జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా ఏం చేయలేము? ఇదేం చేయలేము. మీకు ఒకటి గుర్తుంచుకోండి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొన్ని వ్యవస్థలు తురుగా ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందన్న భ్రమలో మనం ఉన్నంతకాలం. నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్కి ఇండిపెండెంట్ బాడీ అది, కానీ మనకి ఏ సమస్యని వాళ్ళు చిత్తశుద్ధితో పరిష్కరించట్లేదు. ఇప్పుడు శాసన్ గారు అనే మహానుభావుడు ఉన్నప్పుడు తప్ప వాళ్ళు చూడండి, కాబట్టి మీకు ఏ ఎలక్షన్ అవునండి, అక్కడక్కడ చెదురుమోదురు ఘటనలు తప్ప ఏమీ జరగలేదని చెప్పి ఎలక్షన్ మామ అనిపించేస్తాడు. మీకు కళ్ళ ముందు ఎగ్జాంపుల్ చెప్పిన ప్రజలకు మళ్ళీ ఇంకోసారి నేరాలు చేసిన వాళ్ళంతా నేరాలు కదా, అంత దాకా అవుతుంది సార్. అలా రమేష్ ఈ హోటల్ అంపడ తిరిగి ఆ తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు త్రూగా తెలుగుదేశం అపవాదులు మోసిన ఆ బ్యాచ్ అంతా మీరు ఒకసారి గమనిస్తే, ఆ రిటైర్ అయిపోయినప్పుడు ఏడు చెప్పాడంటే, ఆ ఎలక్షన్లు మీకు తెలుసా, అపోజిషన్ పార్టీ అసలు తెలుగుదేశం బాయ్కాట్ చేసి అసలు మేము ఈ దాష్టికాలు ఎదుర్కోలేక చచ్చిపోతున్నాం కాబట్టి మేము నిలబట్టలేదని కాడే తెలిసారు. ఏడ పడితే అక్కడ నామినేషన్లతో సైతం సింపేశారు, కొట్టేశారు, ముసురు లేదు, మొతకలేదు, అందరినీ చెదగొట్టేశారు. ఇన్ని తెలిసిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం చెప్పాడండి, అంతా ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్స్, వైఎస్ఆర్సీపీ అనానమస్గా గెలిచిందని దండం పెట్టి పోయాడు. వీళ్ళ కోసం వెనకాల తిరిగి జడ్డు వేదల్లో తిరిగిన వాళ్ళందరూ వెర్రి వేదలు అయ్యారు. ఏదైతే వాస్తవం అవునంటారు కదంటారా? సో ఇవన్నీ చూస్తున్న తర్వాత కూడా మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనే భ్రమల్లో ఉంటే ఉండండి, నాకేం పర్లేదు. పేరుకి ఇది ప్రజాస్వామ్యం, ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామని. అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని ప్రపంచవ్యాప్తంగా అది, దీనికి ఉన్నంత విలువలు ఇంకేం లేవని మా అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి బ్రహ్మాండంగా ఉన్నామని బయటికి పోయి చెప్పుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ లోపల మాత్రం నిరంతరం చస్తూనే ఉన్నాం. ఈ చౌక్ ఎక్కడ పులి స్టాప్ పడుతుందన్న దాంట్లో అన్వేషణలో ఉన్నాను నేనైతే. థ్యాంక్ యూ సార్, మొత్తానికి చాలా విషయాలు చెప్పారు. పొలిటీషియన్స్ చేసేటువంటి దందాలు ఇతరత్ర అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయత పరిస్థితి. ముందు ముందు ఒక ఆశావాద దృక్పథమే దీని నుంచి బయటపడేందుకు మార్గం చూపుతున్నట్టు ఒక పరిస్థితి ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయం ప్రసాద్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.